పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం. నమస్కారం అండి, నా పేరు నేల విజయ భాస్కర్ రావు అండి. నాది అనపర్తి అండి. అనపర్తిలో చందార్పూడి ఓ భాగం అండి. అయితే నేను ద్వారపూడిలో వెళ్ళి కోనసీమ జిల్లాలో 9 ఎకరాల వ్యవసాయం కౌలు కొడుతున్నానండి. ఊడితే మా రైతు ఏమన్నాడంటే, నువ్వు రైతు భరోసా కేంద్రం తోలేసి నా ధాన్యం నా అకౌంట్లో కొట్టించేయమని చెప్పడం జరిగింది. అయితే నేను 3 రోజుల క్రితం వెళ్ళి రైతు భరోసాలో టోకెన్ తీసుకున్నాను. రైతు భరోసాలో టోకెన్ తీసుకున్న తర్వాత నాకు సంచి ఇవ్వడం జరిగింది. సంచి ఎట్టుకెళ్ళి ధాన్యం పట్టి ధాన్యం లోడ్ చేశాను. నిన్న ఉదయం అంటే నిన్న ఉదయం లోడ్ చేయని ట్రాక్టర్ రైతు భరోసా కేంద్రంకి వెళ్తే ఒక ఈ విధానాలు తప్పుడు విధానాలతో ఈనాడు ధాన్యం సేకరణ జరుగుతుందని నేను రైతుకు ఒక ఆరోపణ చేస్తున్నాను. ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారులు తీరేలాగన్నదంటే దొన్నపోతి నిందంటే దోణ కట్టమంటున్నారు తప్ప. మొన్న నేను అనపర్తి తీసుకొచ్చినండి, ఆ రోజు వెంటనే దిగిపోయింది నాకు, లోడ్ వెళ్ళిపోయింది. దానివల్ల నేను ఇబ్బంది పడలేదు, కానీ నిన్న ఎత్తిన లోడ్ ఇంతవరకు కూడా ఉండిపోయింది. ఈ రోజు మెండపేట మిల్లు రైస్ మిల్కి వచ్చిందని చెప్పారు. మెండపేట రైస్ మిల్కి మేము డ్రైవర్ని తీసుకుని ట్రాక్టర్ని తీసుకుని మళ్ళీ బయలుదేరితే రోడ్డు క్లోజ్ చేస్తుందండి. క్లోజ్ చేసిన రోడ్డుకి ఎలాగిచ్చారు అండి అధికారులు? నేను ఇప్పుడు అనపర్తి వెళ్ళండి, అనపర్తి మేము జిల్లా అర్తమూరు గ్రామం నుంచి అంటే 2 జిల్లా కోనసీమ జిల్లాలో బయలుదేరిన బండి అనపర్తి జిల్లాలోకి వెళ్ళి మేము మెండపాటి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందండి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు రైతుని మీరు ఎన్ని మొక్క అనేటువంటి అధికారులు, రైతులకు ఏదో చేస్తున్నా అంటున్నారు. మీరు ఏం చేస్తున్నారు మీరు అధికారులు తీరేస్తే అస్సలు బాగలేదు. ప్రభుత్వం రైతు నడ్డు ఎరగకూడదని చెప్పి 1530 రూపాయలు కొనుగోలు చేయండి, ఆర్బీకెల్ ద్వారా వచ్చేస్తుంది మీకు డబ్బు అంటున్నారు. ఏ ట్రాక్టర్ మేము వేసుకెళ్ళినప్పుడు మా ట్రాక్టర్లో మేము వేసుకెళ్తున్నాం, మాకే డబ్బులు పడతాయి కదా. రైతు పేరును మీకు కొట్టేయాలి కదా. ఆన్లైన్లో ట్రాక్టర్ చూపించలేదు అంటున్నారు, ఆన్లైన్లోనే మా ఓటు భూమి రకరకాలుగా పెట్టి 24 గంటలు ట్రాక్టర్ దిగకపోతే ఆ రైతు పడి వేదన ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకునే. ఈ ధాన్యం సేకరణలో లోపాలు అన్నీ కూడా లోపభిష్టంగా ఉన్నాయి. ఇది రైతుకి శ్రేయస్సు జరిగే పని కాదు. రైతు ఈ రోజుని కుమ్ములిపోయే పరిస్థితి వచ్చింది. 3 సీజన్ల నుంచి ఇదే దెబ్బతింటున్నాం. అటువంటిది ఇప్పుడు పంటలు తక్కువగా పండి అయినా కానీ మేము అమ్ముకునే టైంకి ఇప్పుడు ఈ ధాన్యాన్ని ఎప్పుడు చేసుకుంటే నేను కూలిపని పోవచ్చు. అటువంటిది 3 రోజుల నుంచి ఈ ధాన్యంతోనే నేను ట్రాక్టర్ చుట్టూ తిరిగి ఆర్బీకే చుట్టూ తిరిగి దాన్ని ఇంత చేసి నేను చేయాలంటే ఈ వ్యవసాయం మేము చేయలేం. మేము కూలి పనికి వెళ్ళి పొట్ట పోసుకునే కౌలు రైతులు. అటువంటి వాళ్ళని కూడా మీరు ఎంత అవసరం పెడుతున్నారంటే ఒక ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని నేను ఆరోపిస్తున్నాను. మొన్నటి వరకు ఒకటి జరిగింది, రాత్రి ఒకటి జరిగింది. ఏంటి మీ ఇష్టమా? మేము రైతు బట్ట భుజం మీద ఎత్తుకుని మీరు ఎక్కడ దింపాలంటే అక్కడ దింపడానికి మేము ఎలాంటి వాళ్ళు. ట్రాక్టర్లు అలాగే ఉంటాయి, ట్రాక్టర్ డ్రైవర్ కావాలి, దానికి తీసుకెళ్లే వాళ్ళకి ఎమ్మెల్యేలు కావాలి. ఎమ్మెల్యేలు మేము సప్లై చేస్తామని కంచోపంటున్నారా? ట్రాక్టర్ మేము కంచేస్తామని మీరు అంటున్నారా? ఏంటి మీరు ఈ అధికారుల పరిస్థితి ఏంటని నేను అధికారులందరూ కూడా ఒక మాట మీద మీరు ఒకరు ఒక మాట మీద లేదా నడిపించమని చెప్పండి. మేము ఇస్తాం ప్లానింగ్ మా రైతు.